తెలంగాణలోని హుజూరాబాద్లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టు విజయవంతం దిశగా వేగంగా కసరత్తు జరుగుతోంది. ప్రతి దళిత కుటుంబానికి లబ్ధి చేకూరేలా వారం రోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేయాలని అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నామని అధికారులు తెలిపారు. దళిత కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు విజయవంతం చేసేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టులో భాగం కానున్న అధికారులకు ఇంటింటి సర్వేపై కరీంనగర్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. దళిత బంధు సర్వే ఈ నెల 27న ప్రారంభించి వారం రోజుల్లో పూర్తి చేయాలని సర్వే అధికారులకు దిశానిర్దేశం చేశారు. దళిత కుటుంబాల్లో ఒక సభ్యుడిగా వారి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని మంత్రి హరీష్ రావు సూచించారు. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి ఆ పథకం అందిస్తామన్న మంత్రులు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచడంలో దళిత బంధు ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఎటువంటి విమర్శలకు తావు లేకుండా పథకం విజయవంతం చేయాలని అధికారులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. స్థితిగతులను మార్చాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ప్రోగ్రామే దళిత బంధు ప్రోగ్రాం కాబట్టి ఏ రకమైనటువంటి అనుమానాలకు తర్వాత ఇబ్బందులకు లోను కాకుండా ఉండడం కోసమే మరి ఇంతమంది అధికారులను నియమించి ఈ సర్వేను పూర్తి చేసి అతి తక్కువ సమయంలో అకౌంట్స్లో డబ్బులు వేయడంతో పాటు మేము ఏం చేసుకోలేమనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దళిత సోదరులు సోదరీమణులు జీవన విధానమే మారే విధంగా తీసుకున్నటువంటి చర్యలో ఒక మార్పు వచ్చేటువంటి ప్రోగ్రాం ఇది. అందుకనే దీన్ని మరీ ఇంట్రెస్ట్ గా ముందుకు పోవడం జరుగుతా ఉంది. హుజూరాబాద్ లో 21,000 దళిత కుటుంబాలు ఉన్నట్లు సమాచారం ఉందని సీఎంఓ కార్యదర్శి రాహుల్ బొజ్జా అన్నారు. 350 మంది అధికారులు ఈ నెల 27 నుంచి ఇంటింటికి వెళ్లి లోతుగా వివరాలు సేకరిస్తారని తెలిపారు. జిల్లా స్థాయి అధికారి రోజుకు 100 నుంచి 150 ఇళ్లు పరిశీలిస్తారని వెల్లడించారు. కుటుంబాల గణనతో పాటు పథకంపై వారికి వివరించి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. ఎక్సర్సైజ్ ఏంటంటే ఉన్న ప్రతి ఫ్యామిలీని ఎన్యూమరేట్ చేసి బెనిఫిషియరీ లిస్ట్ తయారు చేయడం. సో దీనికోసం జిల్లాల్లో బోత్ కలెక్టర్స్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ టీమ్స్ వేయడం జరిగింది. ఈ ఎన్యూమరేషన్ ఎండ్ లిస్టింగ్ టైంలోనే ప్రతి ఫ్యామిలీ కూడా ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది, దళిత బంధు బ్యాంక్ అకౌంట్. సో దాట్ ఈ అకౌంట్ ని మనము మానిటర్ కూడా చేసుకోవచ్చు, వీళ్ళు అంటే దాంట్లో ఎలా ఖర్చు అవుతుంది, దాంట్లో వస్తున్న రెవెన్యూస్ ఏంటి. ఈ సర్వే టైంలోనే వాళ్ళ ప్రిఫరెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది, ఎటువంటి యూనిట్ కి వాళ్ళు ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు, ఎటువంటి అసెట్ గురించి ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ నుంచి కలెక్టర్ అకౌంట్ లోకి 1500 crores వేయడం జరిగింది. రేపు ఎల్లుండో ఇంకో 500 crores కూడా ట్రాన్స్ఫర్ అయిపోతాయి.